दिलीप की ब्रह्मांडमैन उद्योग दोरికింది दुबई लो నెలకు 30000 రూపాయలు జీతం 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇష్టం ఉంటే కంటిన్యూ చేయొచ్చు లేకపోతే మానేయొచ్చు 40 రోజుల్లో వీసాలు పాస్‌పోర్ట్లు రెడీ అయిపోతాయి థాంక్స్ అండి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మా వెడ్డింగ్ కార్డ్ లో ఉంది ఏంటి డల్ గా ఉన్నా మన ప్లాన్ గాని తెలిసిపోయిందా ఏమైంది దిలీప్ నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు ఇష్టం లేదా నీ కోసం ఎంతో కష్టపడి రాత్రంగా పగలంగా ఒకల మీద ఒకలం పడి ప్లాన్ చేసి ఉద్యోగం సంపాయింది ఇప్పుడు వద్దంటావా అసలు ఏంటి నీ ప్రాబ్లం ఇప్పటికే మీ నాన్న నీ కోసం సంబంధాలు చూస్తున్నాడు ఇప్పుడు నేను ఈ ఉద్యోగం పెట్టి దుబాయ్ వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే మీ నాన్న చూస్తూ ఊరుకుంటాడా ఎవడో ఒకడు గిచ్చి కట్టబడతాడు బా క్యాచ్ చేయడరా సూర్య గారు అంత ముందు చూపు లేకుండా నీకు ఉద్యోగం చూస్ చేశారు అనుకుంటున్నావా ఆయన ఏం చెప్పారు వీసా ఏర్పాట్లు అవి చేయడానికి ఇంకా 40 రోజులు టైం ఉందన్నారుగా ఇప్పుడు ఉద్యోగస్తుడివి నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి మా నాన్నకి ఏం అభ్యంతరం ఉండదు उद्योग सारी सूर्य गारु मीरु इच्चिन आफर वद्दनंदुकु ऐ एम रियली सारी इट्स ओके नेनु कडुपुलो उन्नप्पुडे मा नान्न चनिपोयाडु नन्नु कनी मा अम्म चनिपोयिंदि अप्पटि नुंचि एवरु लेनि अनाथल मिगिलानु इंका नाकु मिगिलिंदि ई नेल दीन्नि कूडा नेनु वदुलुकोलेनु अंते कादु दिव्यं चूडकुंडा अंत कालं नेनु उंडलेनु प्लीज दयचेसि अर्थं चेसुकोंडि లిస్ట్ చదువుతాను ఒక్కొక్కటి తీసి అందులోవి అలాగేనండి అయ్యగారు ఈ నెత్తురు బాటిల్ రెండు కొనుక్కుందామండి ఎందుకన పనికొస్తాయి అది నెత్తురు కాదురా జామ్ ఒరే మాట్లాడితే నెత్తురు అంటావు బాంబులు అంటావు లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావురా తలకు మాసిన వాడు కంట్రోల్ 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 అవ్వదే ఏమవుతుంది నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు వచ్చిన పీకేది ఏం లేదు కదా ंपकुटे वीरवंकर रेड्डी అరవకు అరచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు నేను అరిచానంటే గొంతు బాద్దే సిక్స్ బిల్ వేసుకోవాలి ఏయ్ సింహం నిడబెట్టుకొని ఈ గబ్బున పిల్లలు కలిజారేవరా ఏయ్ జనజీవన స్రవంతిలో కలిసిపోయినా నన్ను రెచ్చగొడుతున్నావు తల తీసి మొలస్తా ఏయ్ అన్నా ఈ ఏరియా మంది కాదు తగ్గడం మంచిదన్న ఏయ్ నీకు దమ్ముంటే చేముంటే ఈ పబ్లిక్ సెంటర్ లో కాదు మా ఇదిలోకి రా చూసుకుందాం నీ పెదాపము నా పెదాపము వస్తాం రా సేమ సందుల్లో సేమ పందుల్లాగా కొట్టుకుందాం ఏయ్ నీ కోసం ఈ ఊర్లోనే ఉంటాడా అయితే ఇంకా చాలా ఈజీ నువ్వు ఉంటున్న వీధికి వస్తా నీ ఇంటి ముందు ఇల్లు అద్దెకి తీసుకుంటా ఆ ఏరేల అద్దెక్కువ అడుక్కునైనా అద్దె కడతా వీళ్ళిద్దర్ని నా ఇంట్లోనే ఉంచుకుంటా తీర్చుకున్నావురా రండి పోతాము రండి నువ్వు ఎక్కడికి పోతావు రేనా అన్న దగ్గరికి ఇన్నాళ్ళు సీమలో అన్న లేక నీ దగ్గర ఉన్నాను ఇప్పుడు రేనా అన్న వచ్చేసాడు అన్న దగ్గరికే వెళ్తున్నాను కబ్బురా కొండే అన్న రేనా అన్న सीम प्रजलु चिराकु पड़तारो सीमलो शत्रुवुलु टेंशन लेकुंडा हाईगा निद्रपोतारो ఎవరిని చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో అతనేనండి అతనే ఈ రెడ్డి నాయుడు మేమందరం ముత్తుగా రేనా అన్న అని పిలుచుకుంటాం అన్నారా
ఇంకెవరమ్మా మన రెడ్డి నాయుడు అన్న ఎంతకాలం జరుగుతుంది రక్తపాతం ఈ తుపాకీ కొన్నప్పటి నుంచి రేయ్ ఎంతో మంది రెడ్లు నాయుళ్ళు ఈ రాయలసీమని రతనాలసీమగా తీర్చిదిద్దారు నువ్వేంద్ర మళ్ళీ రక్తపాతం మొదలు పెట్టావు రక్తానికి రక్తం రక్తకు పిట్ట పచ్చగా ఉన్న సీమ నీ వల్ల ఎర్రగా రక్తంగా మారడానికి వీల్లేదు మర్యాదగా ఈ సీమ వదిలేసి బయటికి పో అమ్మా నడక చూడు తొంటి చేతిలు చూడరా ఈ సీమకున్న శని నేటితో వదిలిపోయరా ఏ ఊరిని ఇది పట్టుతుందో ఎవరికెరుకరా రే నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను పర్వాలేదు రంగారావు గారు ఎక్కడికే వెళ్ళిపోతున్నావు ఇక్కడే ఉండరా నా ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత నేను ఇక్కడ పాచి పని చేయలేను అన్నా 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 నీ ఫ్లాష్ బ్యాక్ తెలియక ఎంతో గొప్పడు అనుకున్నాం తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం నీకోసం గెస్ట్ హౌస్ కూడా రెడీగా ఉంది అయితే ఓకే హాయ్ రా సూర్య హాయ్ మనోహర్ ఏంటి సడన్ గా ఇలా వచ్చావు కూర్చో అవును పగలంతా నిద్రలో ఉంటావు కదా పొద్దున్న లేచి వచ్చావేంటి ఎలా ఉందిరా నీ జాబు ఏం జాబు రా బాబు ఫుడ్ కి బయటికి టైం ఉండలేదు ఎక్కువగా చదివేస్తే ఇలాంటి జాబులు వస్తాయి అందుకే మేము చదవాలా అయినా జాబ్ లో ప్రాబ్లం ఏంట్రా పైగా అమెరికన్ కొలాబరేషన్ కంపెనీ సాలరీ కూడా ఎక్కువ ఇస్తారు కదా ఇస్తారా కానీ ఏంటి ఉపయోగం అమెరికాలో వాడికి పగలైతే మనకు రాత్రి వాడు అక్కడి నుంచి పంపించిన డేటా అంతా నేను ఫీడ్ చేసుకునేసరికి తెల్లారిపోతుందిరా బాబు నేను ఇంటికి వెళ్ళగానే నిద్ర మా ఆవిడదేమో డే డ్యూటీ అంటే మీ ఇద్దరు మాట్లాడుకోవడానికే కుదరట్లేదు అనమాట అవునరా నేను రాత్రంతా ఇంటికి రాకుండా ఆఫీస్ లోనే ఉండిపోతుంటే మా ఆవిడ పాపం చాలా ఫీల్ అవుతుందిరా అవును మరి నువ్వు రాత్రి ఇంటికి రాకపోతే మీ ఆవిడ హ్యాపీ ఫీల్ అవుదంటే మంతు ఇంతకీ ఏమైందిరా నా వల్ల కావట్లేదురా నేను ఆ జాబ్కి రిజైన్ చేసేస్తాను లేకపోతే మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేలా ఉంది టోటల్ గా ఏంటంటే మీ ఇద్దరికి కలుసుకోవడానికి అసలు టైం దొరకట్లేదు అనమాట అవును ఈ జాబ్ నాకు కావాలరా నీకా కష్టం రా దానికి కొద్దో గొప్ప చదువు ఉండాలి చచా ఇలాంటి చీప్ జాబ్ నేను చేస్తానా మా ఫ్రెండ్ కరా ఊరే ఈ జాబ్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అని అడుగున్నారా నువ్వు ఎలాగైనా సరే జాబ్ ఆడికి ఇప్పించాలా ప్లీజ్ రా ప్లీజ్ సర్లే 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 నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి మాట్లాడతాను మనకు ఆ కంపెనీలో మంచి హోల్డ్ ఉంది మనం ఒక మాట చెప్పామనుకో పని అయిపోద్ది మరి ఇంకా కూర్చున్నావు బయలుదేరు అదేంట్రా కనీసం కాఫీ అని ఇప్పించుకుంటా నువ్వు జాబ్ ఇప్పిస్తే అక్కడ మందే ఫోన్ చేస్తానరా బయలుదేరరా బయలుదేరు బయలుదేరు సర్లేరా వాళ్ళకి ఫోన్ చేసి నీతో మాట్లాడతానులే వస్తానరా నువ్వు అదలరా నాకు తెలియకుండా నీకెవర్రా ఫ్రెండ్ ఫ్రెండ్ కాదురా ఎనిమి ఆ దిలీప్ గారికి ఆడికి జాబ్ ఇప్పించావనుకో ఊళ్ళో ఉండి కూడా దివ్యను కలవలేడు సో వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ పెరిగిపోద్ది మగుడు పిల్లల్ని తీసే ఉద్యోగం లవర్స్ నిడదేలేదంటావా ఐడియా బాగానే ఉంది కానీ ఆ ఉద్యోగం చేయడానికి దిలీప్ ఇష్టపడతాడా డెఫినెట్ గా ఇష్టపడతాడు నాకు ఇష్టం లేదు ఎందుకని రాత్రి పెద్దాడితే మేల్కొని ఉండలేను ఆ విషయం నీకు కూడా తెలుసుగా అలాంటిది రాత్రి అంతా మేల్కొని పనిచేయాలంటే నా వల్ల కాదు ఇలా వచ్చిన జాబ్ నల్లా కాదనుకుంటే ఎలా దిలీప్ మన పెళ్లి జరగాల వద్దా జరగాలి అయితే ఈ జాబ్ చేయి నేను చేయలేను దివ్య ఇదిగో కొండలో ఉండం కొండలో ఉండాలి పిల్లడు దుడ్లో తయారవ్వాలంటే ఎలాగా ఒకసారి ఆలోచించు నిద్ర నీకు ఇబ్బంది అనుకుంటే ఎలా రెండు రోజులు చేస్తే అదే అలవాటు అయిపోతుంది ఇన్నాళ్ళు లేని అలవాటు కొత్తగా ఎలా వస్తుంది ఏదైనా కొత్త జాబ్ చూడండి పోనీ చంద్రబాబు నాయుడు పోస్ట్ ట్రై చేద్దామా నన్ను చూస్తే అంత వెటకారంగా ఉందా ఇరిటేటింగ్ ఉంది అలానే ఉంటుందిలేండి మీకు మనకి నచ్చిన జాబే రావాలనుకుంటే అక్కడ జాబ్ లేని వేలం పడవేయడం లేదు నాకు జాబ్ రావాలనుంటే ఎలాగైనా వస్తుంది నాకెవరి సలహాలు అక్కర్లేదు ఎంతసేపు నీ సైడ్ మాట్లాడుతున్నావు గానీ నా గురించి ఆలోచించవా మా నాన్న డైలీ ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చి ఇతను నచ్చాడా అతను నచ్చాడా అని అడుగుతుంటే ఏదో ఒక కారణం చెప్పి అవాయిడ్ చేస్తూ వస్తున్నాను నీకు నచ్చిన జాబ్ ఎప్పుడు దొరుకుతుందో అప్పటిదాకా వెయిట్ చేయడం నా వల్ల కాదు ఇంకే మీ నాన్న ఇచ్చిన సంబంధం చేసుకుని హాయిగా ఉండు ఆ మాట నువ్వు నాకేం చెప్పక్కర్లేదు నేను చేసుకోగలను ఆ విషయం చెప్పడానికి వచ్చావా అవును ఆ విషయం చెప్పడానికి వచ్చాను అయితే నా గురించి వెయిట్ చేయక్కర్లేదు వెళ్ళు నీ దారి నీది నా దారి నాది వీళ్ళిద్దరూ సిరాదారి చూసుకోవడం నీ దారి క్లియర్ అయిందిరా అమ్మా నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించు దిలీప్ తప్పు చేస్తుంటే తన్ని క్షమించు
సారీ దిలీ. లేదు దివ్య, నేనే పొరపాటు చేశాను. ఐమ్ సారీ. లేదు దిలీ, నిన్ను అర్థం చేసుకోకుండా నేనే మొండిగా బిహేవ్ చేశాను. ఐమ్ రియల్లీ సారీ. నువ్వు అలా బిహేవ్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే మీ నాన్న రోజు ఏదో ఒక సంబంధం తీసుకురావడం, నువ్వు నా కోసం ఏదో ఒక అబద్ధం చెప్పడం ఎన్నాళ్ళిలా. అందుకే నువ్వు మీ నాన్న ఎవరిని ఫిక్స్ చేస్తే వాళ్ళని పెళ్లి చేసుకో, దానికి నేనేం ఫీల్ అవును. అది కాదు దివ్య, నేను ఎందుకు చెప్తున్నాను. ఇంకేం మాట్లాడుకో. ఒక రోజు చూసి రెండు రోజులు తిరిగి మూడో రోజున బాయ్ బాయ్ చెప్పే రకం కాదు నేను. నేను నిన్నే ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. చూడదలి, నీ మనసులో నాకు ఎటువంటి స్థానం ఉందో నాకు తెలీదు, కానీ నా మనసులో నీకు తప్ప నాకు కూడా స్థానం లేదు. అది గుర్తుంచుకో.